మ శివాయ హర హర శంభో శంకర ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ దుర్గాదేవి నమో నమ తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు అలాగే నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది కాబట్టి గడిచిన శ్రీ ప్రవనామ సంవత్సరం వెళ్ళి శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు ఆరంభంగా పోతుంది కాబట్టి ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో క్షేమ ఆయు ఆరోగ్యాలు క్షేమ భోగ భోగభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీ శుభకృతనామ సంవత్సరము ద్వాదశి రాసుల్లో మకర రాశి ఫలితాల గురించి తెలుసుకున్నాము ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అలాగే శ్రావణ నక్షత్రము నాలుగు పాదములు అలాగే ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదములు కలిసి మనం మకర రాశిగా పరిగణలో తీసుకోవాలి ఈ రాశి వారికి సంవత్సరము ఆదాయము ఐదు ఖర్చు రెండు అలాగే రాజుపూజితము రెండు అవమానము నాలుగు ఈ యొక్క రాశి ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో చేస్తున్న వారికి సుస్థిరపడగలుగుతారు వ్యాపార సంస్థల్లో నూతన కొత్త కొత్త ఉరవడి ఏర్పడి వ్యాపారాలు స్థిరపరచుకోవడానికి మార్గాలు ఏర్పడతాయి అలాగే ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఏ రంగములైన ప్రైవేట్ రంగంలో చేస్తున్న వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా వాటిని నెట్టుకొని వచ్చి వాటిని ధైర్య సాహసాలతో ముందుకు తీసుకువెళ్ళి కొత్త సంస్థల పైన గురిపట్టి అంటే కొత్త జాబుల గురించి ప్రయత్నం చేసిన మకర రాశులు వారికి సత్ఫలితాలు కొన్ని రోజులు కాకపోయినా కొన్ని రోజులు మీ కృషికి తగ్గ ప్రతిఫలం సాధించగలుగుతారు దాంట్లో ఎటువంటి సందేహము లేదు ముఖ్యముగా ధనాభివృద్ధి కలిగి వస్తు వాహనాలు కొని నూతన గృహాలు సంబంధించిన బునాదులు ఏర్పడతాయి ఈ మకర రాశి వారికి గత సంవత్సరములో చేయలేని పనులు గత సంవత్సరాలుగా కొన్ని వెనకబడినటువంటి ఏ కార్యక్రమాలైనా ముందుండి ఈ సంవత్సరంలో మీరు నడిపించటానికి అంత ధైర్య సాహసాలు ఆర్థికమైన స్థితిగతుల్లో మీరు స్థిరపడటానికి మకర రాశి వారు ముఖ్యమైన అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి ఈ ఉగాది దాటిన నుంచి మీరు బంధుమిత్రులతో కొంత స్నేహపరమైన వ్యవహారాల్లో పాల్గొని వారి యొక్క సలహా మేరకు మీ యొక్క సలహా మేరకు వారి యొక్క సలహా మేరకు కొన్ని వ్యాపార సంస్థలు నిర్మయిస్తారు నిర్మించగల యొక్క శక్తి మీకు సమకూరుతుంది ఈ యొక్క రాశి వారికి అలాగే ఈ యొక్క ప్రైవేట్ రంగంలో రియల్ ఎస్టేట్ రంగము కానీ ఫైనాన్స్ చేసే వ్యక్తులకు కానీ రైస్ మిల్లర్స్ కానీ సంస్థలు నడిపిస్తున్న ప్రతి ఒక్క ప్రైవేటు రంగానికి కలిసి వస్తుంది దానితో పాటు వస్తు వాహనం అంటే వెండి వ్యాపారము వెండి వ్యాపారము బంగారపు వ్యాపారము ఎలక్ట్రిక్స్ సంబంధించిన వ్యాపారము విసుకకు ఇటుకకు బిల్డింగ్కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ సంబంధించిన వ్యాపారస్తులు కానీ అలాగే హోల్సేల్ సంబంధించిన రీటైల్కి సంబంధించిన వ్యాపారస్తులకు చిరు వ్యాపారస్తులకు ఈ సంవత్సరము మిశ్రమ లాభాలు ఉన్నా కూడా కొద్ది నెలలు వ్యాపారంలో కొన్ని సతమతాలు అయినా కూడా ఆర్థికంలో కొంత లక్ష్మి వెనకంజ అయినా కూడా మళ్ళా కొన్ని నెలలలో పురోగతి పొంది చేసే పనులలో పట్టుదల పెరిగి వ్యాపార అభివృద్ధి చెంది లక్ష్మి గడిస్తారు లక్ష్మి చూస్తారు గడించడము ద్వారా నూతన కార్యక్రమాలు చేస్తారు నూతన పనులలో మీరు స్థిరపడతారు అలాగే ఆరు ఆరో నెల ఈ సంవత్సరము ఆరో నెల వివాహము కాని వ్యక్తులకు వివాహ విషయాల్లో స్థిరపడటానికి నిరుద్యోగులు నిరుద్యోగంగా ఉన్న వ్యక్తులకు స్త్రీ పురుషులకు గత సంవత్సరాలు ఎన్నో ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న రాణి చేతికి అన్నని వ్యక్తులకు స్త్రీ పురుషులకు నిరుద్యోగం నుంచి బయటపడి స్థిరపడటానికి వారికి ఒక ఉద్యోగం అనేది దక్కటానికి ఈ రాశి వారికి ద్రోహత ఈ సంవత్సరంలో గ్రహానుసారంగా స్థిరపడబడబోతున్నారు అలాగే రైతులకు పాడి పంటలు పండించే రైతులకు సేద్యము చేసేవారికి కానీ వ్యవసాయం చేసి సత్ఫలితాలు పొందటానికి రెండు పంటలు అనుకూలంగా ఉండి లోగడ వ్యవసాయానుసారంగా జరిగిన రుణ బాధలు ఉంటే రైతులకు తీరిపోవటానికి ఈ సంవత్సరం మంచి అవకాశము అదే కాక మామిడి మిరప వ్యవసాయము చేసే పత్తి పంటలు పాడి పంటల పైన ఆధారపడిన వంటి పాలు వ్యవస్థలకు ఆవులు పెంచి వ్యాపారం చేసే రైతులకు కూడా ఈ సంవత్సరము లాభదాయకము కౌలు రైతులకు కొంత ఇబ్బందికరమైన విషయాలు జరిగి వారికి రుణాలు తీర్చుకొని రుణాల నుంచి బయటపడటానికి కూడా కొంత కష్టపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే పండ్లు పూలు సంబంధించిన బత్తాయి మామిడి పండ్లు ఇటువంటి చిరు చిరు వ్యాపారస్తులు పండ్ల పూలకు సంబంధించిన చిరు వ్యాపారస్తులు కొంత లాభదాయకం పొందుతారు అలాగే చేపలు రొయ్యలు పెరుగు రొయ్యల చెరువుల పెంపకాలతో లాభం పొందుతారు ఖచ్చితముగా అలాగే కోళ్ల ఫాములు గొర్రెల పెంపకాలలో రైతులు అధికంగా లాభం పొంది పాడి పంటలకు సంబంధించిన వారు కూడా లాభదాయకమైన విషయాలు ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది నూతన గృహ ప్రవేశాలు జరుగుతాయి నూతన గృహాలకి కట్టడములో మీరు పాత్ర వహిస్తారు వ్యవసాయ రంగములో కూడా ఈ సంవత్సరము అధికంగా లాభం పొందుతారు ఈ ఈ యొక్క రాశి వారికి గృహ నిర్మాణాలు అధికంగా దూర ప్రయాణాలు వెళ్తారు పుణ్యక్షేత్రాలకు పాల్గొని లోగడ జరుగుతున్న గ్రహానుసారంగా మీరు ఇబ్బంది పడుతున్న వారిని వైదొలిగి వైదొలిగిపోయి మీ కుటుంబం ప్రశాంతంగా ఉండగలుగుతుంది అలాగే విద్యార్థులు ఆశించినంత వరకు విద్యా విద్యని అభ్యసించే దాంట్లో కొంత జ్ఞాపక శక్తి లోపమైనా కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ విపత్తు వల్ల జరుగుతున్న విద్య అనుసారంగా నష్టపోయిన వ్యక్తులు విద్యార్థులు ఈ సంవత్సరంలో పుంజుకొని పోటీ పరీక్షల్లో కానీ వారు అభ్యసించే ప్రతి ఒక్క కోర్సులో మంచి పేరు మంచి మార్కులు సంపాదించి సంపాదించి ఉత్తీర్ణత పొంది విదేశ ప్రయాణాలు విద్యార్థులు కొన్ని జరుగుతాయి ప్రయాణాలు జరుగుతాయి విదేశాలలో కొన్ని సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వారు మన తెలుగు విద్యార్థులు ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థులకు శుభమంగళంగా జాబు వస్తుంది స్థిరపడతారు అక్కడ లక్ష్మీ సంపాదిస్తారు అలాగే వివాహ విషయాల్లో కానీ స్త్రీ పురుషులు విదేశాల్లో ఉన్నటువంటి ప్రేమ విషయాల్లో కూడా కొన్ని సఫలమయ్యి వారి స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న స్త్రీలు ఉద్యోగం చేస్తున్న స్త్రీలు వ్యాపార సంస్థలు సొంత ప్రయత్నాలు చేస్తున్న స్త్రీలకు ప్రత్యేకంగా ఈ సంవత్సరము ఈ రాశి వారికి లాభముతో పాటు అధికమైన శ్రమించినా కూడా శ్రమకదగ్గ ప్రతిఫలం మీకు ఈ రాశి వారికి స్త్రీలకు ఖచ్చితంగా జరగబోతుంది వ్యాపారం అభివృద్ధి చేస్తారు దినాదిన అభివృద్ధి చేయగలుగుతారు ప్రైవేట్ రంగంలో చేస్తున్న వ్యాపారాలు చిన్న చిన్న టెక్నీషియన్స్ కానీ ఎవరైనా సరే స్త్రీలు స్థిరపడగలుగుతారు అలాగే ప్రభుత్వ రంగములో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న స్త్రీలకు మంచి గుర్తింపు పొందగలుగుతుంది అలాగే వారి ప్రమోషను బదిలీలు జరుగుతాయి లోగడ జరగలేనటువంటి మంచి గుర్తింపు ఈ సంవత్సరంలో మంచి గుర్తింపు వారికి చేతికొస్తుంది ఖచ్చితముగా అలాగే ఈ యొక్క వారు చేయవలసిన శాంతులు శివాలయాలకు వెళ్ళి శివాభిషేకాలు చేయించండి ఒక మాసంలో ఒకసారైనా రుద్రాభిషేకం చేయించండి రాశివారికి రుద్రాభిషేకం చేయించటం వల్ల ఈ నెలలో జరుగుతున్నటువంటి ఒక్కొక్క నెలలో జరుగుతున్నటువంటి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏది ఉన్నా కూడా ఆ రుద్రాభిషేకము చేయించటం వల్ల కొంత శాంతింప జరిగి మీకు ప్రశాంతతతో పాటు ఆయు ఆరోగ్యాలు జరుగుతాయి ఆయు ఆరోగ్యాలు వనకూడతాయి దాన కార్యక్రమాలు కూడా పాల్గొనండి యజ్ఞ యాగాల్లో కూడా పాల్గొని మీ పైన గ్రహానుసారంగా జరుగుతున్న శాంతిని మీరు చేకూర్చాలని యజ్ఞ యాగాల్లో చేస్తే ప్రశాంతత చేకూరుతుంది అలాగే వీలు కుదిరితే ప్రశాంతముగా వెళ్ళి దైవ దర్శనము ఖచ్చితంగా శ్రీశైల స్థల పురాణాన్ని కథలుగా విని శ్రీశైల దర్శనము చేసి వచ్చినా కూడా మీకు పుణ్యముతో పాటు అధిక లాభదాయకమైన మీ యొక్క సమస్త పెంచుకోవడానికి ఈ రాశి స్థిరపడటానికి ఎక్కువ మార్గాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారి సంవత్సరంలో ప్రశాంతతో పాటు మనశ్శాంతి గృహశాంతి ఆయు ఆరోగ్యాల శాంతి ఏ పని పట్టుకున్న విజయం కలిగి జీవితాంతం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం ఇలాంటి మరిన్ని సరిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి